లాక్డౌన్ విధించి దాదాపుగా 70 రోజులుగా వస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించినటువంటి సరైనటువంటి నిర్ణయాలు లేకపోవడంతో వలస కార్మికులు కానీ, అదేవిధంగా భారతదేశం ఉన్నటువంటి సాధారణ కూలి కుటుంబాలు కానీ, చిన్న చితక వ్యాపారులు కానీ, వాళ్ళ బతుకులన్నీ కూడా చితికిపోయినటువంటి పరిస్థితి. లాక్డౌన్ కంటే ముందు కనీసం 1-4 రోజులు కనుక ఎక్కడ ప్రాంత ప్రజలు అక్కడికి వెళ్ళిపోవాలని కనుక అవకాశం ఇచ్చుంటే ఇవాళ వలస కార్మికుల యొక్క వితలు ఇంత అంత అని ఉండేది కాదు. రోడెంట రక్తం దారులు కట్టినట్టుగా కాళ్ళ నొప్పులతోటి కాళ్ళు పొక్కులు వచ్చి, అదేవిధంగా దారి మీద పోతుంటే చనిపోయినటువంటి పరిస్థితి. రైలు పట్టాల మీద పడుకొని రైలు నడతలేవు కదా అని పడుకున్నందుకు ఆ పాపానికి వాళ్ళ తలముండాలు తగినటువంటి పరిస్థితి. వెళ్తూ వెళ్తుంటే భర్తను పోగొట్టుకున్నటువంటి మహిళలు, ఇట్లా ఒక్కొక్కరి కథ ఒక్కొక్క వ్యత లాగా ఇవాళ జీవితంలో మిగిలిపోయింది. అదేవిధంగా కూలీ చేసేటువంటి కుటుంబాలు ఒక్కరోజు లాక్డౌన్ అని చెప్పి పనిలో పోయిన అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు రోజు కూలీకి పోతే తప్ప మరి కుండగాలదు లేకుంటే మూరగాలుతుంది అనే విధంగా, ఆఖరి కడుపు కాలుతుంది అనే విధంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా తీవ్రమైనటువంటి మనోవేదన వచ్చిన ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా ఇలాంటి మంచి ఉపశమనమైనటువంటి చర్యలు ప్రజలకు ఇవ్వలేకపోయినారు. కేంద్రము 20 లక్షల కోట్లను ప్యాకేజీగా ప్రకటించినప్పటికీ ప్రజలకు దాంట్లో ఏమి వస్తుంది అనేది మాత్రం స్పష్టత లేదు, ఏమి వచ్చింది కూడా లేదు ఇప్పటివరకు. కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా ఈ యొక్క ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము కుల మతాల మీద ప్రాంతాల మీద విద్వేషాలతో మాత్రమే పరిపాలన సాగించాలనుకోవడం నిజంగా ఇది ప్రజల యొక్క ఆకలి కడుపులను నింపడం కాదు. కాబట్టి ఫస్ట్ ప్రజలకు ఏం అవసరం ఉందో ఆ యొక్క అవసరాలను తీర్చండి, ఆ తర్వాత ఇంకా బెటర్గా ఎట్లా ఉండాలి డెవలప్ చేసుకోవాలని ఆలోచించాలి. కానీ అట్లా కాకుండా ఎంతసేపు ప్రతిపక్షాలను ప్రశ్నించే గొంతులను తొక్కివేయడం, ప్రజలను కులమతాల పేరుతోటి చీల్చడం, తర్వాత వాళ్ళని ఆకలి చావులకు గురి చేయడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్స్ పెడతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి. ఆదాయ పన్ను పరిధిలోకి రానటువంటి పేద కుటుంబాలందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున వారి అకౌంట్లో జమ చేయాలి. అదేవిధంగా వలస కూలీలందరినీ కూడా, ఇప్పటి వరకు 40 రోజుల లాక్డౌన్ చేసి 40 రోజుల తర్వాత వెళ్ళిపోండి అన్నారు. అదే లాక్డౌన్ కంటే ముందు 4 రోజులు లాక్డౌన్ కంటే ముందు కనీసం 4 రోజులు ఫ్రీ చేసి లాక్డౌన్ పెట్టుంటే వాళ్ళందరూ ఇళ్లలో చేరేటోళ్ళు. దానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే బాధ్యత. కాబట్టి ఇప్పటికైనా వేలాది మంది నడిచిపోయి కష్టంతో ఇళ్లలో చేరుకున్నారు. ఇంకా పోయినటువంటి వాళ్ళ కోసం వెంటనే వెహికల్స్ అరేంజ్ చేసి వాళ్ళని ఇళ్లలో సేఫ్గా దించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉపాధి లేదు, బయట పనులు దొరుకుతలేవు, వ్యవసాయ పంటలు కూడా ఇంకా రైతులకు స్టార్ట్ కాలేదు. కాబట్టి ఈ 100 రోజుల పనిని 200 రోజుల పనిగా పరిగణలోకి తీసుకొని 200 రోజులకు ఉపాధి కల్పించి, ఉపాధి హామీలో పని కల్పించి వాళ్ళకు వారం కూడా బిల్స్ ఇవ్వాలి. ఇప్పటి వరకు 5 వారాలు అవుతుంది 6 వారాలు అవుతుంది కనీసం డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని రోజులు పని దొరకక బాధపడరు. ఇప్పుడు పని దొరికినా కూడా ఉపాధి హామీలో కూడా డబ్బులు రావట్లేదు. కాబట్టి వెంటనే 200 రోజులకు ఈ పని దినాలు పెంచి వారం వాళ్లకు వెంటనే డబ్బులు వేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా తమ యొక్క ఆవేదనను, తమ యొక్క నిరసనను ఈ రకంగా ఫేస్బుక్ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చేరేంత వరకు మరి యువత ఇలాంటి పోస్టులు పెట్టాడని మేము కూడా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు ఎక్కడికక్కడ ప్రజలను ఆదుకోవడంలో ఈ 60 రోజుల ఈ కార్యక్రమంలో ముందంజలో ఉన్నారు, అందరికీ కూడా ధన్యవాదాలు. రాహుల్ గాంధీ గారు కూడా భర్తను పోగొట్టుకుని దారి మీద నడిచిపోతున్నటువంటి ఒక బీహార్ మహిళకు ఇన్నోవా వెహికల్ అరేంజ్ చేసి ఆమెను పరామర్శించిన పరిస్థితి. ప్రియాంక గాంధీ గారు కూడా 1,000 బస్సులు పెట్టి అందరిని తరలిస్తుంటే అక్కడటువంటి ముఖ్యమంత్రి, యూపీ ముఖ్యమంత్రి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. సోనియా గాంధీ గారు ఈ వలస కార్మికుల యొక్క బాధలను ముందే పసిగట్టి కాంగ్రెస్ పార్టీకి పిలుపునివ్వడం జరిగింది. శ్రేణులంతా కూడా వీళ్ళని ఆదుకోండి, మా దగ్గర కూడా ములుగులో వీలైనంత వరకు మాకు తారసపడ్డటువంటి వాళ్ళను, మా దృష్టికి వచ్చిన వాళ్ళను మేము కూడా ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, బీహార్, మధ్యప్రదేశ్ వాళ్ళం కానీ ఇట్లా పంపించే ప్రయత్నం చేసినాం. అందరికీ ధన్యవాదాలు. ఇతరులకు సాయం చేయండి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి అని కోరుతాం. Subscribe us and press the bell icon for more interesting updates.